తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది. దర్శకరత్న దాసరి ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యానికి గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి 7 గంటలకు తుదిశ్వాస విడిచారు. చేవెళ్ల సమీపంలోని ఫామ్ హౌస్ లో మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలకనున్నారు. దర్శకరత్న ఈ మాటకు నిర్వచనం దాసరి. వాల్ పోస్టర్ పై కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం దాసరి నారాయణరావు అని ఉంటే చాలు, అదో బ్రాండ్. సినిమాకు మినిమం గ్యారంటీ, దర్శకులకు స్టార్ ఇమేజ్ని తెచ్చిన ఘనుడు తెలుగు చిత్రసీమను అనాథను చేసి దివికేగిపోయాడు. కొంతకాలంగా దాసరి నారాయణరావు అనారోగ్యానికి గురయ్యారు. గత 5 నెలల్లో 2 శస్త్రచికిత్సలు జరిగాయి. 4 రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం రాత్రి 7 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ ఏడాది జనవరిలో ఆయన అన్నవాహిక, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల్లో సమస్య రావడంతో అస్వస్థతకు గురయ్యారు. కొన్నాళ్లు ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. అప్పుడు కోలుకొని ఇంటికొచ్చారు. రీసెంట్ గా మళ్లీ ఇన్ఫెక్షన్ సోకడంతో దాసరి 4 రోజుల క్రితం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ దాసరి కన్నుమూశారు. '72లో తాత మనవడు చిత్రంతో మెగాఫోన్ పట్టిన దాసరి తొలి చిత్రానికి నంది అవార్డు అందుకున్న ఘనుడు. ఈ తరం ఆ తరం అని కాకుండా అందరు హీరోలతో అన్ని జానర్లతో సినిమాలు తీశారు. కెరీర్ లో 151 చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. నిర్మాతగా 53 సినిమాలను తెరకెక్కించారు. 250 చిత్రాలకు సంభాషణల రచయితగా పనిచేసిన దాసరి 2 జాతీయ అవార్డులు, 9 నందులు, 4 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు సొంతం చేసుకున్నారు. దాసరి కన్నుమూతతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. దర్శకరత్నకు పలువురు ప్రముఖులు అంజలి ఘటించారు. ఆయనతో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయన శిష్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.